ఫ్యాక్ట్స్ న్యూస్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక బోనాల ఉత్సవాలకు సంబంధించి అక్కడ ప్రస్తుత పరిస్థితి మా యాంకర్ శ్రావ్యని అడిగి తెలుసుకుందాం. శ్రావ్య, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. రైట్, అయితే ఇప్పుడు మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ముందైతే ఉన్నాం. అమ్మవారి ఆలయాన్ని అయితే సర్వాంగ సుందరంగా ముస్తాబైత చేశారు. గతేడాది మనం చేసుకోలేకపోయినటువంటి బోనాల ఉత్సవం అనేది ఈ సంవత్సరం అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. తెల్లవారుజామున 3:30 తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి బంగారు బోనం అలాగే వడిబియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించారు. అలాగే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా దాదాపుగా 2,500 మంది పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు కనుక మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ మనకు ఉన్నారు. నమస్తే సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ బోనాల ఉత్సవాలకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు సార్? ఇక్కడ బోనాల గురించి బందోబస్తు లాండాట ఫోర్స్ ఉందమ్మా. ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ క్యూ లైన్స్ చూడడం జరిగింది. జనరల్ పబ్లిక్ గురించి ఒక 2 లైన్లు, బోనాలు తీసుకుని వచ్చేవాళ్ళు సపరేట్ లైన్స్ బుక్ చేసి ఇబ్బంది లేకుండా వాళ్ళు పంపించేస్తారు. అలాగే మహిళలకు సంబంధించి షీటీమ్స్ లాంటివి అరేంజ్ చేసినట్టు కూడా మనకి ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే బోనాలు అంటే వచ్చేది ఎక్కువగా మహిళలే కనుక వాళ్ళకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? షీటీమ్స్ వాళ్ళు మఫ్టీలో ఉంటారమ్మా, వాళ్ళని జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ క్రౌడ్ లేకుండా ఈ అంటే వీళ్ళు బోనాలు తెచ్చుకుని ఒకరి మీద ఒకరు పడకుండా చూసుకొని ఎలాంటి దొంగతనాలు కాకుండా వాళ్ళు షీటింగ్స్ ఆపరేట్ చేస్తారు. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం కష్టతరమైన పని, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం అనేది కూడా అదనపు టాస్క్గా ఉంది. సో భక్తులు ఎలా ఉంటున్నారు? వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వయంగా ఎవరైనా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి చేస్తున్నారా సార్? చేస్తున్నారమ్మా, తప్పకుండా. వాళ్ళందరూ మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం అయితే కొంచెం లేదు, కానీ వాళ్ళు మా వాళ్ళు క్యూలో ఉండి వాళ్ళు భౌతిక దూరం ఉండేటట్టు ట్రై చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఆంక్షలు విధించారు సార్? ట్రాఫిక్ అఫీషియల్స్ అమ్మ ఇక్కడ నుంచి అయితే చుట్టూ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరిని ట్రాఫిక్ వెహికల్స్ని అంటే పబ్లిక్ని ఎలౌ చేయట్లేదు. 2-వీలర్స్ కానీ కార్స్ కానీ ఎలౌ చేయట్లేదు అమ్మ ఇక్కడికి. థ్యాంక్ యూ సార్. అయితే మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ ఉన్నారు. మొదటి బోనం అయితే తెల్లవారుజామున 3:30 తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చి బోనం వడిబియ్యాన్ని కూడా సమర్పించడం జరిగింది. అలాగే 11 గంటలకి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి వారి యొక్క బోనాలను సమర్పిస్తూ ఉంటారు. జనరల్గా ఆషాఢం అంటే మనకి అత్త అల్లుళ్ళు కలవరు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ బోనాల సందర్భంగా అత్తగారింటికి అల్లుళ్ళు వెళ్ళి తొట్టెలు కడుతూ కూడా బోనాలను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు బోనాన్ని సమర్పించడానికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఈ బోన ఎందుకు వచ్చారు, ఏం మొక్కున్నారో కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. ఏం మొక్కున్నారమ్మా? అదే మా పాపకు సంతానం కావాలి, మంచిగా అయితే మంచిగా ఉంటుందని అట్లా మొక్కుకున్న మొక్కు తీరిందమ్మ. తీరలు తీరుస్తుంది అమ్మ, తీరుస్తుంది. చిన్న పిల్లలతో సహా వచ్చారు, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదమ్మా మీకు? బోనం ఎత్తుకున్నారా మీరు? పాప ఎత్తుకుంది. అయితే ఇక్కడ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి కూడా బోనం అనేది అమ్మవారి ఆలయానికి రావడం జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఆనవాయిగా వస్తూ ఉంది. అనేక మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి వారి యొక్క బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మహిళలే కాదు, పురుషులు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది బోనాలను సమర్పించుకునేందుకు. చాలా మంది భక్తులు లాస్ట్ ఇయర్ మిస్ అయినటువంటి బోనాల ఉత్సవాలు అనేవి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా బోనాన్ని సమర్పించుకునేందుకు వస్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ని ధరిస్తూ కూడా బోనాలను సమర్పించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో పురుషులు కూడా మీరు వస్తూ ఉన్నారు, ఈ అమ్మవారు మహిమగల అమ్మవారు అంటారు, మీ ఒపీనియన్ ఏంటండి? ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే మేము ప్రతి సంవత్సరం వస్తాము దర్శనానికి. చాలా లాస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా మహిమగల అమ్మవారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే మా కుటుంబానికి మొత్తం సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతి సంవత్సరం వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయంటూ కూడా వాళ్ళందరూ విశ్వసించడం జరుగుతుంది.
మనం అటు సైడ్ కూడా చూసుకుంటే పురుషులకు ఒక సెపరేట్ క్యూ లైన్, అలాగే బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మహిళలకు ఒక సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగారు. అలాగే మహిళా పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వచ్చేటువంటి మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ క్యూ లైన్లలో ఉండి వాళ్ళని వరుస క్రమంలో పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.